మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాలకు తీసుకుంటారని అసెంబ్లీలో ప్రకటించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. 2 సంవత్సరాల తర్వాత తమల్ని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సబితా రవీందర్, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు విష్ణురెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, టీఆర్ఎస్ నాయకులు శ్రీపతిరావు, తౌర్యా నాయక్, నర్సింహులు, శ్రీకాంత్, ఎంకే రాజు, సత్యం, నవీన్ కుమార్, సుదీప్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్లు దుర్గయ్య, చారి, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. కరోనా సీజన్లో మేము ఫీల్డ్ అసిస్టెంట్ సర్వే చేసిన కారణంగా కొన్ని వీళ్ళని పక్కన పెట్టడం జరిగింది సార్ గారు. మరియు తిరిగి 2 సంవత్సరాలకు నిన్న అసెంబ్లీలో తిరిగి విధులకు తీసుకుంటామని చెప్పడం వల్ల మాకు సంతోషంగా ఉంది. పెద్ద తల్లి బాగా ఆఫీస్ విధులకు తీసుకొని మళ్ళీ చేసుకోవడం వల్ల మాకు చాలా సంతోషం కారణం.